సంక్రాంతి రేస్కు విడుదలైన సినిమాలలో హెన్ మ్యాన్ తరువాత ఒక వారం పూర్తి కాకుండానే బ్రేక్ కు వచ్చిన మూవీగా నాగార్జున నా సామి రంగ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది వాస్తవానికి ఈ సినిమాపై చెప్పుకోదగ్గ పాజిటివ్ టాక్ రానప్పటికీ ఈ సినిమాను చూసి వచ్చిన సగటు ప్రేక్షకులు అని చెబుతూ ఉండడంతో ఈ మూవీకి కలెక్షన్స్ విషయంలో చాలా సులువుగా పాస్ మార్కులు పడ్డాయి ఈ సినిమా బిజినెస్ కూడా సుమారు ముప్పై ఐదు కోట్ల రేంజ్లో జరగడంతో ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ సంక్రాంతి లో సక్సెస్ విషయంలో రెండవ స్థానంలో నిలిచింది అని అంటున్నారు దీనితో సొగ్గడే నాయన మూవీ తర్వాత నాగార్జునకు చాలా సంవత్సరాలు తర్వాత హిట్ ఇచ్చిన మూవీగా నాస్వామి రంగ రికార్డు క్రియేట్ చేయడంతో ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ జోష్లో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లు వెంటాడుతూ ఉండడంతో ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న నాగార్జున గారికి ఈ మూవీ సక్సెస్ ఒక మార్గాన్ని చూపెట్టింది అని అంటున్నారు నాకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ను రిపీట్ చేయడానికి వచ్చే సంవత్సరం కూడా తన వైపు నుండి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నాగ్ ఇప్పటి నుండే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల మధ్య తనతో ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన బంగారు రాజు లాంటి హిట్ సినిమాలను ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన బంగారు రాజు టూ సీక్వెల్ ఆలోచనలకు స్క్రిప్ట్ తయారు చేయమని నాగార్జున ఆ దర్శకుడికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది వాస్తవానికి చిరంజీవి కూతురు సుష్మిత చిరంజీవితో నిర్మించాలి అనుకున్న భారీ బడ్జెట్ మూవీకి స్క్రిప్ట్ను రెడీ చేశారు కళ్యాణ్ కృష్ణ అయితే ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో కళ్యాణ్ కృష్ణ నాగ్ల కాంబినేషన్ సెట్ అయినట్టే అనుకోవాలి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి